ఈ సముద్రంలో కోకోకోలా వాటర్ ప్రవహిస్తుంది. ఇక్కడ స్విమ్మింగ్ చేస్తే ఆరోగ్యమే ఆరోగ్యం. ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచం వింతలు విశేషాలతో నిండి ఉంది. సామాన్యుడిని ఆశ్చర్యపరిచే అనేక విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇంద్రధనుసులా కనిపించే పర్వతంలా ఉంటుంది ఈ సముద్రం. ఈ ఎపిసోడ్లో ఈరోజు మేము మీకు కోకోకోలా ప్రవహించే మహాసముద్ర కథను ఇక్కడ చెప్పబోతున్నాం. అవును, మీరు సరిగ్గానే విన్నారు. మేము రియో గ్రాండే డెల్ నార్ట్లోని లగూన్ గురించి మాట్లాడుతున్నాం. బీచ్ జీవితాన్ని ఆస్వాదించడానికి ఇక్కడ నివసించే ప్రజలు తరచుగా ఇక్కడికి వస్తారు. మీరు కోకోకోలాలో ఈత కొట్టాలని కలలు కన్నట్టయితే ఈ ప్రదేశం మీకు కలలు నెరవేరుస్తుంది. అసలు ఈ నీటి రంగు వెనక ప్రత్యేక కారణం ఏంటో తెలుసుకుందాం. యువకులు, పిల్లలు ఈ ప్రదేశాన్ని కోకోకోలా అని పిలుస్తారు. కారణం, ఈ ప్రదేశంలోని నీటి ముదురు గోధుమ మరియు నలుపు రంగు, ఇది ఖచ్చితంగా కోకోకోలా వలె కనిపిస్తుంది. ఈ ప్రదేశం రియో గ్రాండే డో నార్టేకి దక్షిణాన ఉంది. ఇది నాటల్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నీటిలో ఇనుము, అయోడిన్ గాఢత ఎక్కువ ఉండడం వల్ల ఈ నీటికి ఇలా రంగు ఉందని పరిశోధనలో తేలింది. దీనికి కారణంగానే ఇక్కడ నీటిలో కోలా నీటిలా కనిపిస్తుంది. తీరం వైపు ఉన్న నీరు లేత ముదురు రంగులో కనిపిస్తుంది. అదే సమయంలో సముద్రంలోకి వెళ్తే ముదురు రంగులోకి మారుతుంది. అసలు సంగతి ఏంటంటే అక్కడ ఉన్న నీరంతా ఒకే రంగులో ఉంటుంది, కానీ మన ఏకాగ్రత కారణంగా ఈ ప్రదేశంలో నీరు ముదురు రంగులో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ నీటిలో స్నానం చేయడం వల్ల ఎన్నో రోగాలకు చిక్ పెట్టొచ్చని స్థానికులు నమ్ముతారు. వీటికి ఉన్న వింత రంగు కారణంగా ప్రజలు ఇక్కడికి రావడానికి ఇష్టపడుతున్నారు. చాలామంది టూరిస్టులు తమ కుటుంబంతో విహారయాత్రలకు రావడానికి ఇష్టపడుతుంటారు. ఈ ప్రాంతం టూరిస్టులతో నిత్యం సందడిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.